అందరికీ నమస్కారం. మనకు తెలియక చేసే కొన్ని అమంగళకరమైన పనులు ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. చిరిగిపోయిన చేపల మీద పడుకోకూడదు, భోజనం చేసిన తర్వాత స్నానం చేయకూడదు, భార్య తిన్న ఎంగిలి కంచాన్ని ఎప్పుడూ కూడా భర్త చేతికి ఇవ్వరాదు, చాలామంది కూర్చున్నప్పుడు పక్క వాళ్ళు కాళ్ళు దాటి వెళ్తూ ఉంటారు, అలా కాళ్ళు దాటి వెళ్ళడం మంచిది కాదు, బట్టలని ఇంటిని శుభ్రం చేశాక వచ్చే మురికి నీరు శరీరంపై ఎట్టి పరిస్థితుల్లోనూ పడకూడదు, సూర్యాస్తమయమైన తర్వాత తులసి మొక్క నుండి ఒక్క ఆకును కూడా తుంచకూడదు, డబ్బులు లెక్కించేటప్పుడు ఉమ్ము పెట్టి లెక్కించకూడదు, మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు, పిల్లలు చూస్తుండగా తల్లిదండ్రులు గొడవ పడకూడదు, లక్ష్మీదేవి స్వరూపంగా భావించే గడపపై కూర్చోకూడదు. స్నానం చేసిన తర్వాత చాలామంది ఉతికిన బట్టలు ఉండి కూడా విడిచిన బట్టలనే కట్టుకుంటారు, అలా అస్సలు చేయకూడదు. నేల మీద పడిన ఆహారాన్ని కాలితో అస్సలు తొక్కరాదు. స్త్రీలు పడుకునే ముందు గాజులు, కమ్ములు, తాలిబొట్టు లాంటివి తీసి పక్కన పెట్టరాదు. ప్రతిసారి పుచ్చుకునేటప్పుడు కేవలం కుడి చేతిని మాత్రమే ఉపయోగించాలి, ఎడమ చేతిని ఉపయోగించకూడదు. సాయంత్రం సమయంలో ఎప్పుడూ కూడా పొరపాటును కూడా నిద్రించకూడదు. రోలు, రోకలి బండలు, పాత్రలు కడగకుండా అశుభ్రంగా ఉంచుతారని, అలా ఉంచడం వలన కూడా నష్టం జరుగుతుందని పండితులు చెబుతున్నారు. పూజ చేసేటప్పుడు నుదుటిన కుంకుమ బొట్టు ధరించకుండా పూజ చేయకూడదు. ఇల్లు ఊడ్చిన చీపురుని నిలబెట్టకూడదు. చీకటి పడిన తర్వాత ఇంట్లో లైట్ వేసిన తర్వాత ఇల్లు ఊడవడం మంచిది కాదు. చీకటిలో భోజనం చేయకూడదు. భార్యాభర్తలు సాయంత్రం సమయంలో సంసారం చేయకూడదు. పాచిముఖంతో అద్దం చూసుకుని రాదు. మహిళలు మంగళసూత్రాలకు పిన్నీసులు, సేఫ్టీ పిన్నులు, దేవుడి బొమ్మలు తగిలించకూడదు. భోజనం మధ్యలో లేచి వెళ్ళకూడదు. పగిలిన అద్దాన్ని కూడా ఇంట్లో ఉంచకూడదు. వేడివేడి అన్నంలోకి పెరుగును వేసుకొని రాదు. పెరుగును, ఉప్పును అప్పు ఇవ్వరాదు. తల వెంట్రుకలు, గోళ్ళు ఇంట్లో వేయరాదు. వికలాంగులను వేలాకోళం చేయరాదు. సూర్యాస్తమయం వేళలో నిద్రపోరాదు. గడపపై పాదం పెట్టి వెళ్ళరాదు. ఒంటి కాలిపై నిల్చోరాదు. మంగళవారం మరియు శుక్రవారం పుట్టినింటి నుండి కూతురు అత్తారింటికి వెళ్ళకూడదు. కాళ్ళు కడిగేటప్పుడు మడమలను తడవకుండా కడగరాదు. పెరుగును చేతితో చిలికి మజ్జిగగా చేయరాదు. అన్న, తమ్ముడు, తండ్రి, కొడుకు ఒకేసారి క్షవరం చేయించుకోకూడదు. ఒంటి అరిటాకును ఇంటికి తేరాదు. భోజనం తర్వాత చేతిని ఎండబెట్టవద్దు. పెరుగును చేతితో చిలికి మజ్జిగ చేయరాదు. అశుభానికి వెళ్తున్నప్పుడు పురుషులు ముందు ఉండాలి. గడప యువతల నిల్చొని భిక్షం వేయరాదు. కర్పూరాన్ని ఎండాకాలంలో దానం ఇవ్వకూడదు. శుభానికి వెళ్తున్నప్పుడు స్త్రీలు ముందు ఉండాలి. ఇంటికి వచ్చిన ఆడపిల్లలకు, ముత్తైదువులకు పసుపు కుంకుమ ఇవ్వకుండా పంపరాదు. తిన్న తక్షణమే పడుకోరాదు. పెద్దల సమక్షంలో కాలిపై కాలు వేసుకొని కాళ్ళు చాపుకొని కూర్చోరాదు. తులసి కోటను ఎప్పుడూ ఇంటి గోడకు ఆనించి నిర్మించరాదు. ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు. ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు. చూపుడు వేలుతో బొట్టు పెట్టుకోరాదు. ఇంటికి ఉత్తరంలో నల్ల వస్తువులు ఉంటే అవి నెగిటివ్ ఎనర్జీని తీసుకువస్తాయి. వ్యసనపరులతో, మూర్ఖులతో వాదోపవాదములు చేయరాదు. పూజ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా తూర్పు లేదా ఉత్తరం దిశలో మాత్రమే చేయాలి. ఇంటికి ఉత్తర మూలల్లో బరువైన వస్తువులు పెట్టకూడదట. ఇలా చేస్తే ఇంట్లో వారి మధ్య గొడవలు తలెత్తే ప్రమాదం ఉందట. పాలు కారే మొక్కలను ఇంట్లో పెంచరాదు. అలాగే బయటికి వెళ్ళేటప్పుడు మనకు మంచి జరగాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. సోమవారం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు అద్దంలో ఒకసారి ముఖాన్ని చూసుకొని వెళ్ళడం ద్వారా వెళ్ళే పనిలో జయం కలుగుతుంది. మంగళవారం
మంగళవారం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు నోట్లో బెల్లం వేసుకొని వెళ్ళండి. బుధవారం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ధనియాలు నోట్లో వేసుకొని వెళ్ళండి. గురువారం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు జీలకర్ర నోట్లో వేసుకొని నములుతూ వెళ్ళండి. శుక్రవారం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు పెరుగు పంచదార మిశ్రమాన్ని త్రాగి వెళ్ళండి. శనివారం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు అల్లం ముక్కను నోట్లో వేసుకొని నములుతూ వెళ్ళండి. ఆదివారం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కిల్లి లేదా తమలపాకును సేవించాలి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.